కులదైవం ఆరాధన ఎంతో విశిష్టమైనది ఈ రోజుల్లో చాలా కుటుంబాలు కుల దైవాన్ని మరిచిపోతున్నారు ఈ కారణంగా నష్టాలు చవిచూస్తున్నారు భార్యాభర్తల మధ్య సమస్యలు సంతానం లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలక్రిందులు కావడం ఇలాంటివన్నీ కూడా కుల దేవతా ఆరాధన నిర్లక్ష్యం వలనే వస్తాయి అయితే తరచూ మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటే మీ కులదేవత మీపై ఆగ్రహంతో ఉందని అర్థమట మరింతకీ ఆ సంకేతాలేంటి కులదేవత అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరు మొదటిసారి మన కేఎస్కే భక్తి ఛానల్ని చూస్తున్నట్లయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఒక కులం ఒకే రకమైన ఆచార వ్యవహారాలను పాటిస్తే వారంతా ఒక దేవతను పూజిస్తే ఆ దేవతను కుల దైవం అంటారు ఉదాహరణకి విశ్వ బ్రాహ్మణులు విశ్వకర్మను కులదేవతగా పూజిస్తారు అలాగే చాలా కులాలకు కులదేవతలున్నారు అదేవిధంగా ఎవరి ఇంటిని ఏ దేవుడు కాపాడుతున్నాడో వారిని ఇంటి దేవతగా భావిస్తారు ఈ ఇంటి దేవతల సాంప్రదాయం త్రేతాయుగం లేదా అంతకు మించిన కాలాల నుంచి కనిపిస్తుంది ఈ ఇంటి దేవతలను గృహంలో చిన్న అరలో ప్రతిష్ఠించుకుని గృహాల్లో ఆయా సమయాల్లో పూజించి తిరిగి పైనున్న గూడు అంటే అరలో పెట్టడం పూర్వ సాంప్రదాయం కుల దేవత ఆరాధన విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు మన తాతలు ముత్తాతలు ఎప్పటి నుండో ఆరాధిస్తున్న దేవతను మనం కులదైవంగా భావించాలి కులదేవత ఆరాధన విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఒకవేళ చేసినట్లయితే సంతానం విషయంలో బాధలు పడవలసి వస్తుంది భార్యాభర్తల మధ్య అన్ని సమస్యలే ఆర్థికంగా ఎప్పటికీ మీరు పైకి ఎదగలేరు అన్నిటిలో కూడా అపజయాలు చూడవలసి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ కులదేవత విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు అయితే ప్రధానంగా చాలామంది చేసే పొరపాటు ఒకటే కులదేవత ఆరాధన పక్కన పెట్టి మిగతా దేవత ఆరాధన చేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన పూజా ఫలితం దక్కకపోగా కులదేవత ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది అలాగే చాలామందికి తమ యొక్క కులదేవత ఎవరు అన్న సందేహం ఉంటుంది అయితే వంశపార పర్యంగా తమ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు ఏ పుణ్యక్షేత్రంలో అయితే తల నీలాలు సమర్పిస్తారో ఆ దేవతను కుల దేవతగా భావించాలి అని చెప్పి పండితులు చెబుతున్నారు ఉదాహరణకి మీ ఇంట్లో ఉన్న చంటి బిడ్డలకు తిరుపతిలో తలనీలాలు సమర్పిస్తూ ఉంటే మీ కులదైవం వెంకటేశ్వర స్వామిగా భావించవచ్చట ఒకవేళ విజయవాడలో తలనీలాలు తరతరాలుగా మీ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉంటే మీ కులదేవత దుర్గాదేవిగా భావించవచ్చు అదేవిధంగా వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా కూడా మీ యొక్క కులదేవతను తెలుసుకోవచ్చని చెప్పి జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అయితే ఈ రోజుల్లో చాలామంది కులదేవత ఆరాధన అనేది మర్చిపోతున్నారు ఆ కారణంగానే కులదేవత ఆగ్రహానికి లోను కావలసి వస్తుంది అయితే తరచూ మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటే మీ కులదేవత మీపై ఆగ్రహంతో ఉందని అర్థమట అందులో మొదటి సంకేతం సంతానం కలగకపోవడం అదేవిధంగా ఒకవేళ సంతానం కలిగిన ఆ సంతానం అంగవైకల్యంతో పుట్టడం అలాగే తరచూ భార్యాభర్తలు కీచలాడుకోవడం ఏళ్ల తరబడి కష్టపడుతున్నా కూడా కష్టానికి తగ్గ ఫలితం లేకుండా బీదవారిగానే జీవితాన్ని గడపడం అలాగే తరచూ మీ ఇంట్లో అశుభాలు జరగడం ఇవన్నీ కూడా కులదేవత మనపై ఆగ్రహంతో ఉందని తెలియచేసే సంకేతాలట మరి ఇలాంటి విషయాలు మీ ఇంట్లో కనుక జరిగితే వెంటనే మీరు మీ యొక్క కులదేవతను ఆరాధించడం తప్పక ప్రారంభించండి నిత్యం ఆరాధించడం అనేది చాలా ఉత్తమం ఒకవేళ మీకు కుదరని పక్షంలో విశేషమైన రోజుల్లో అయినా సరే కులదేవతకు రకరకాల పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించి పూజలు చేయడం అనేది చాలా అవసరం ఇలా చేయడం ద్వారా కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీరు సంపూర్ణంగా పొందుతారు మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో హాయిగా జీవిస్తారు అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కులదేవత విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి మీ పెద్దవారిని అడిగి కానీ మీ యొక్క జాతక పరిశీలన ద్వారా కానీ మీ కులదేవత ఎవరు అనేది తెలుసుకుని కులదేవతను ఆరాధించి జీవితంలో మంచి స్థాయికి ఎదగండి సరేనండి కులదేవత విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు కులదేవత ఆరాధన ఏ విధంగా చేయాలి ఇదంతా కూడా వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇదందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ